ఉద్యమం 200వ రోజుకు చేరిన సందర్భంగా అమెరికా నుంచి సౌదీ వరకు చాలా దేశాల్లో సంఘీభావం తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నా తాము రైతు బిడ్డలమేనని, 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం 29 గ్రామాల ప్రజలు తమ భూములిచ్చారని గుర్తు చేశారు. అమరావతిని ఆపేయడమంటే రాజధాని గ్రామాల ప్రజల్ని వంచడం మాత్రమే కాదని, రాష్ట్ర అభివృద్ధికి కూడా విఘాతం కలిగించడమే అని అంటున్నారు. బడ్జెట్ లో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ తో రూపొందించుకునేటటువంటి విశ్వ నగరం అమరావతి. ఒక అమరావతి నగరం విశ్వ నగరం అయితే దాని నుంచి వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్ తరాల పిల్లల కోసం ఉపయోగపడుతుంది తప్ప అమరావతి రైతులకి వారి యొక్క త్యాగాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒకవేళ వారి త్యాగాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తులో ఈ త్యాగం చేయడానికి ఏ ఒక్క రైతు ముందుకు రాడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రవాసాంధ్రుల తరఫున, కువైట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై అమరావతి. భారతదేశం వెన్నెముక రైతన్న, రైతన్నకు మద్దతుగా ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఎస్ ఫార్ అమరావతి. జై అమరావతి. వన్ స్టేట్ వన్ క్యాపిటల్. జై అమరావతి. జై అమరావతి. హమారీ రియాసత్ ఆంధ్ర ప్రదేశ్ కో సిర్ఫ్ ఏక్ హీ రాజధాని అమరావతి చాహియే. జో హమారీ రియాసత్ ఆంధ్ర ప్రదేశ్ కీ శాన్ హై ఔర్ ముస్తక్బిల్ హై. పిచ్లీ హుకూమత్ మే ఇస్కీ శురువాత్ హో చుకీ హై. అబ్ ఇస్కో జ్యాదా సియాసతీ ముద్దా నా బనాతే హుయే జల్ద్ సే జల్ద్ అమరావతి కే బాకీ తామీరాత్ కో ముకమ్మిల్ కర్కే హమారీ రియాసత్ కో ఏక్ నాయాబ్ రాజధాని దే. మర్కజీ ఔర్ రియాసతీ హుకూమతో సే యహీ దర్ఖాస్త్ కర్తా హూం. We support Amravati. We support one state, one capital. Save Amravati. We support one state, one capital. ఈ రోజు రాజధాని రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరుకుంది. కాబట్టి ఈ సందర్భంగా భూములు ఇచ్చిన రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకు పాదాభివందనం అన్నానంటే, ఈ రోజుల్లో పొలాల గట్ల దగ్గర సెంట్ల కోసం తన్నుకునే మనం, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబట్టలతో బయటకు వచ్చి రాజధాని నిర్మించడం కోసం భూమి అడిగితే, తమ తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించిన భూముల్ని 23,000 మంది రైతులు 34,000 ఎకరాలు తమ పిల్లలకి తమ వారసులకి ఇవ్వకుండా ఈ రాజధాని కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళకి పాదాభివందనం. ఈ సమస్య కేవలం 29 గ్రామాలది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలది. కాబట్టి ప్రజలందరూ కుల మత ప్రాంతాలు లేకుండా పార్టీ జెండా అజెండాలను పక్కన పెట్టి రాజధాని సాధనకై పోరాటం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు చేసుకుని, ఆత్మ పరిశీలన చేసుకుని, 3 రాజధాని నిర్ణయాన్ని వెనక తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతిగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టి ప్రపంచాన్ని కాంతివంతం చేసి ప్రపంచానికి వెలుగు ఇచ్చిన, వెలుగు తెచ్చిన మహానుభావుడు ఎడిసన్ నడిచిన, నివసించిన నగరం ఇది. ఇక్కడి నుంచే ప్రపంచానికి కాంతి వచ్చింది. కానీ అలాంటి నగరంలో ఉంటూ మేము మా రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యానికి, దురదృష్టానికి మేము ఇక్కడ మళ్ళా వెనకెళ్ళి మళ్ళా చీకట్లో క్యాండిల్ లైట్లతోటి మేము నిరసన కార్యక్రమం చేయటం నిజంగా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తొలగించాలని, రాష్ట్రాన్ని 3 రాజధానులుగా ముక్కలు చెక్కలు చేయాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత నిర్ణయానికి నిరసనగా 200 రోజుల నుంచి అమరావతిలో రైతులు, వృద్ధులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమం స్టార్ట్ అయి 200 రోజులైంది. దానికి సంఘీభావంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అట్లానే అమెరికాలో కూడా ఈ రోజున 200 పైగా నగరాల్లో ఈ రోజున అమరావతిలో ఉన్న రైతులకి సంఘీభావంగా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ ఈ సపోర్ట్ అమరావతి ప్రొటెస్ట్ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ న్యూజెర్సీలోనే ఎడిసన్ నగరమే కాకుండా ఇంకా అనేక నగరాలు చేస్తాం. అట్లా అమెరికా వ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా చేస్తున్నాం. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంచుకోవాలి అని, అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ధర్నా 200 రోజులకు రావడంతో దానికి సాలిడారిటీగా ప్రపంచంలో ఉన్న ప్రవాసాంధ్రులందరూ కలిసి ఈ కార్యక్రమానికి, వాళ్ళు చేస్తున్న ఆందోళనకి
మేము కూడా సాలిడారిటీ తెలపడం కోసమని అమెరికాలో ఒక 250 సిటీస్లో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300 సిటీస్లో, దగ్గర దగ్గర 300 సిటీస్లో ఈ క్యాండిల్ లైట్ విజిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా భారతదేశంలో పుట్టినప్పటికీ, మేము భారతదేశం నుంచి అమెరికా వచ్చి ఎన్ఆర్ఐస్గా ఉన్నప్పటికీ, మేమందరం కూడా భారతదేశం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళం. దాంట్లో భాగంగానే వన్ స్టేట్ వన్ క్యాపిటల్ ఉండాలని, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీనికి తప్పకుండా న్యాయం చేయాలని, ఫార్మర్స్ వాలంటీర్గా వచ్చి 34,000 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చి వాళ్ళు ఈరోజు రోడ్డును పడి వాళ్ళ బాధలకి మేమందరం కూడా సానుభూతిగా ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది చాలా దిగ్విజయంగా నడుస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ 100,000 పీపుల్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అమరావతి సాధించే వరకు ఎన్ఆర్ఐస్ అందరం కూడా ఫార్మర్స్కి అండగా ఉంటాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఉండాలి, ఒక స్టేట్ ఒక రాష్ట్రం అనే నినాదంతో మేమందరం ముందుకు నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మా సహకారాలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక మహానగరంగా నిర్మించే వరకు ప్రవాసాంధ్రులందరూ కూడా వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వన్ స్టేట్ వన్ క్యాపిటల్ సేవ్ అమరావతి నినాదంలో భాగంగా అమరావతి ఉద్యమం ఈరోజు 200 రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ, ఈ రకంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా వాళ్ళ నిరసనని ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్కి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి నిరసనని తెలియజేయాలనే దానిలో భాగంగా ఈరోజు మిషిగన్ స్టేట్ నోవాలో వచ్చేసి ఇంతమంది పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎన్ఆర్ఐస్ అందరూ సేవ్ అమరావతి అనే నినాదం, ఈ రకంగా 200 పైచిలుకు సిటీల్లో, యుఎస్లో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా ఇదే టైంలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అంతటి కూడా జీరామ్ కోమటి గారు మరియు నాదెళ్ల గంగాధర్ గారు ఆధ్వర్యంలో అమెరికాలోను, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో కూడా మిగతా తెలుగు సంఘాలన్నీ కూడా కలిసి ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఈ ఉద్యమంలో భాగంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకొని అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి, ఆ రోజు ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు మరియు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టిన అమరావతి కార్యక్రమాన్ని కొనసాగించాలని, గవర్నమెంట్లు మారిన డెసిషన్లు ఒకసారి తీసుకున్న డెసిషన్లు కన్సిస్టెంట్గా ఉంటే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నమ్మకంతో ఏ రకంగా అయినా కూడా మాతృభూమిని మర్చిపోకుండా వారికి కొనసాగ కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియదు. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సురేష్ పుట్టుకుంట గారికి మరియు వంశీ అయినపురి మరియు కేవీకే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఉదయ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. జై అమరావతి. జై జై అమరావతి. వన్ స్టేట్ వన్ క్యాపిటల్. వన్ స్టేట్ వన్ క్యాపిటల్. As the farmers' protest in Andhra Pradesh reached 200 days, we as NRIs would like to bring to the notice of our Prime Minister, President and Vice President. The city of Amravati was inaugurated by our Honorable PM and now its existence itself is an uncertainty. The farmers who gave their valuable lands for Amravati and lost their livelihood are now in a helpless situation and are protesting on the roads for the past 200 days. As NRIs, we believe that farmers are our backbone for our nation, and now those farmers are in a great trouble. We hope our central government will take the initiative to support farmers and take the needful action to continue Amravati as the capital city of Andhra Pradesh. Jai Amravati, Jai Andhra Pradesh. Amravati ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రైతులకు పాదాభివందనం చేస్తూ, మీరు చేస్తున్న ఉద్యమం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో మీకు పూర్తి మద్దతుగా ప్రవాసాంధ్రులమైన మేము అందరము ఉంటాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రాణప్రదమైన భూముల్ని ఇచ్చి ఇప్పుడు అవే భూములు నిరుపయోగంగా ఉండటం చూసి బాధతో ఆవేదనతో రాత్రింబవళ్లను పట్టించుకోకుండా పోలీసులు లాఠీచార్జులను పూలదండలుగా భావించి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని సైతం లెక్క చేయక, కరోనా వల్ల రాష్ట్రానికి కలిగే నష్టం కన్నా అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే కలిగే నష్టమే ఎక్కువ అని భావించి లాక్డౌన్లో కూడా
ఇంటింటిలో అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు అమరావతి ఉద్యమం ఈ రోజుతో 200 రోజులు అయిన సందర్భంగా మీ దృఢ సంకల్పాన్ని చూసి గర్వపడాలో లేక 200 రోజుల ఉద్యమాన్ని 64 మందికి పైగా రైతుల ప్రాణత్యాగాన్ని పట్టించుకొని ప్రభుత్వాన్ని చూసి ప్రశ్నించాలో లేక ఇలాంటి పాలకుల్ని ఎన్నుకున్న మన ప్రజల్ని చూసి బాధపడాలో అర్థం కావటం లేదు. ప్రవాసంలో మేము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మా ఆలోచన అంతా మన రాష్ట్ర అభివృద్ధి చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ ఉద్యమానికి కేవలం ఆ 29 ఊళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని భావించే ప్రతి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. అమరావతి అనేది రాష్ట్ర ప్రజలందరిది. వాళ్ళు చేస్తున్న ఉద్యమం వాళ్ళ కోసం కాదు, మీకోసం, మా కోసం, మన భావితరాల కోసం. దయచేసి ఆలోచించి అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపండి. మీ కళ్ళ ముందు ఇంత ఉద్యమం జరుగుతున్నా ఏమీ చూడకుండా పోలీసుల చేత పరదాలు వేయించుకొని అదే పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఇన్ని సీట్స్ ఇచ్చి ప్రజలను బాధ పెడుతున్నారు. అభివృద్ధి అనే పదానికి ఆంధ్ర రాష్ట్రాన్ని దూరం చేస్తున్నారు. దయచేసి ప్రతీకారం అణిచివేతను పక్కన పెట్టి రాష్ట్రానికి మేలు చేయండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. नमस्कार प्रधानमंत्री मोदी जी, हम सब यहाँ इकट्ठे हुए हैं, हम सब एनआरआई इकट्ठे हुए हैं अमरावती के जमींदाता किसानों के लिए न्याय मांगने के लिए. उन्होंने 2015 में आप और चंद्रबाबू जी की वचन मानकर इंटरनेशनल सिटी अमरावती के लिए थोड़ा थोड़ा करके 35,000 एकड़ जमा करके राष्ट्र के कल्याण के लिए त्याग दिया था. लेकिन आज की सरकार ने अमरावती का निर्माण रोक दिया है. इससे किसान कहीं के नहीं रहे. आपसे हमारी विशेष विनती है कि आप इस अन्याय को रोकें, उनका दर्द समझकर अमरावती का निर्माण पूरी करके उनका दुख दूर करें. जय अमरावती, जय जय हिंद. नमस्कार. फ्रीमोंट लोनी एनआरएलंदरी तरफन मांदर विनपम ఒకటే. రైతన్నలు 200 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వారి శ్రమ, వారి కష్టం వృధా పోకూడదు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక రాజధాని ఉండటం వద్దు. ఒక హైదరాబాద్ అభివృద్ధి చెందినా, ఒక ఢిల్లీ అభివృద్ధి చెందినా, అది ఒక రాజధాని అవటం వల్లే జరిగింది. తెలుగు వారందరం కలిసికట్టుగా ఉండి ఒక రాజధానిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ఎన్ఆర్ఐల్ గా మా అందరి కోరిక. ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతులు 200 రోజులుగా చేస్తున్న ధర్నాలకి సాలిడారిటీగా ఈ రోజు అమెరికాలోని మిల్పిటాస్ నగరంలో ఇక్కడ మేము సమావేశం అవడం జరిగింది. కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నాము వాళ్ళకి సాలిడారిటీగా. బేసిక్గా 200 రోజులుగా వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళ పెయిన్ చూసి మాకు ఇక్కడ చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళది జెన్యున్ కోరిక అండి. ఆంధ్రప్రదేశ్ ఒక గవర్నమెంట్ ఇచ్చిన ట్రస్ట్ని ఈరోజు బ్రేక్ చేస్తుంది. బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రజలు దేర్ వాజ్ ఏ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ని, ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తుంది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఆ గవర్నమెంట్ యొక్క ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చిందో ఆ కాంట్రాక్ట్ని అలానే కంటిన్యూ చేయాలి, కానీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేయకూడదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నామండి. ఈ విధంగా చేస్తే ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుందండి. అందుకే దాన్ని కంటిన్యూ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల, 5 కోట్ల ప్రజల రాజధాని అమరావతిని అలానే కంటిన్యూ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. నమస్తే మోడీజీ, వి స్ట్రాంగ్లీ రికమెండ్ రిక్వెస్ట్ యూ అండ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ అమరావతి ఇష్యూ అండ్ రిజాల్వ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బికాస్ యూ లాంచ్ దిస్ క్యాపిటల్ సిటీ అండ్ లైక్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్ బికాస్ the people of Andhra Pradesh are suffering a lot and because of this, you know, our state is going backwards and we humble request and we are the only hope for the whole country and the whole state. You are the only one and please do the, you know, justice, you know. Jai Amaravati. Save farmers, save Amaravati, save Andhra Pradesh. Namaste Modi ji, we strongly